हेलो एंड वेलकम टू एस कंप्यूटर एडुकेशन ग्रूप फोर की संबंधी कंप्यूटर प्रोफिशिएंसी टेस्ट ईरोजु 8th March 2020 रोजु कंडक्ट चेयबड़ती सो ई पेपर ए विधंगा वच्चिंदो मनम ईरोजु डिस्कस चेद्दाम ई पेपर अनेदी चाला ईजी गा वच्चिंदी ईरोजु वच्चिनटुवंटी पेपर सो दीनिलो टोटल गा मनकी एबीसीडी फोर सेक्शन्स अनेवि उन्नायि सो పార్ట్ ఏలో ఏంటంటే ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది దీనికి 20 మార్క్స్ సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో మనం చూద్దాం ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇన్విజిలేటర్స్ ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఈరోజు ఇచ్చారు ఏంటంటే డెస్క్టాప్ పైన మన రూల్ నెంబర్తో ఫోల్డర్ని క్రియేట్ చేయమన్నారు ప్లస్ అన్ని ఫైల్స్ని కూడా రూల్ నెంబర్తో అదే ఫోల్డర్లో సేవ్ చేయమన్నారు సో నేను ముందుగా డెస్క్టాప్ పైన రూల్ నెంబర్తో ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేయండి న్యూ దెన్ నెక్స్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ నేను నా రూల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను 5679 అని టైప్ చేస్తున్నాను ఇది నా రూల్ నెంబర్ ఫోల్డర్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎంఎస్ వర్డ్లో మనకి ఇచ్చినటువంటి ఈ టెక్స్ట్ని మనం టైప్ చేద్దాం సో ఈ పేపర్ యొక్క సేమ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పేపర్ని సో ఎంఎస్ వర్డ్లో మనం ఈ టెక్స్ట్ని ముందుగా టైప్ చేద్దాం తర్వాత ఇన్స్ట్రక్షన్స్ని చూద్దాం వర్డ్ ఓపెన్ చేయాలంటే మీరు సింపుల్ మెథడ్ కీబోర్డ్లో విండో కీ ఆర్ ప్రెస్ చేయండి రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ టెక్స్ట్ బాక్స్లో ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేయండి ఎంటర్ని ప్రెస్ చేయండి ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ని నేను టైప్ చేస్తున్నాను ఇది మన టెక్స్ట్ దెన్ ఇక్కడ మనకి ఒక హెడ్డింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఎకానమీ ఆఫ్ ఇండియా అని సెంటర్లో సో ఇక్కడ టైప్ చేస్తున్నాను నేను ఎకానమీ ఆఫ్ ఇండియా సో ఈ టెక్స్ట్ అనేది సెంటర్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను కంట్రోల్ ఈ నెక్స్ట్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో దీనికి బోల్డ్ మరియు అండర్లైన్ని అప్లై చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే హెడ్డింగ్కి ఫాంట్ అనేది క్యాంబ్రియా నెక్స్ట్ బోల్డ్ని అప్లై చేయమన్నారు సో ఆల్రెడీ బోల్డ్ని అప్లై చేశాను నెక్స్ట్ ఫాంట్ అనేది క్యాంబ్రియా అని ఇచ్చారు ఇక్కడ డిఫాల్ట్ ఫాంట్ క్యాలిబ్రియా ఉంది దీన్ని చేంజ్ చేయాలంటే ఎకానమీ ఆఫ్ ఇండియా టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ డైరెక్ట్ టైప్ చేయండి మీరు సిఏఎం బిఆర్ఐఏ క్యాంబ్రియా ఇక్కడ ఆల్రెడీ వచ్చింది క్లిక్ చేయండి అంతే ఇది క్యాంబ్రియా దెన్ నెక్స్ట్ దీనికి బోల్డ్ ఫార్మేటింగ్ని అప్లై చేయమన్నారు ఆల్రెడీ బోల్డ్ ఫార్మేటింగ్ అప్లై చేసాం నెక్స్ట్ ప్యాసేజ్కి ఏంటంటే ఈ ప్యాసేజ్కి ఫాంట్ అనేది బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ ఇచ్చారు సో ఈ ప్యాసేజ్ని సెలెక్ట్ చేశాను దెన్ నెక్స్ట్ ఫాంట్ గ్రూప్లో ఇక్కడ ఫాంట్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ బుక్ మ్యాన్ అని టైప్ చేస్తున్నాను బుక్ మ్యాన్ సో బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ వచ్చింది ఇది సో తర్వాత కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేయండి ఇది బుక్ మ్యాన్ ఓల్డ్ అప్లై అయింది దెన్ ఇది జస్టిఫై లాగా ఉంది ఇన్స్ట్రక్షన్స్లో ఎటువంటి జస్టిఫికేషన్ ఇవ్వలేదు కానీ జస్టిఫైగా ఉంది మనం పేపర్ చూసినప్పుడు కాబట్టి సెలెక్ట్ చేయండి దీన్ని పారాగ్రాఫ్ గ్రూప్లో జస్టిఫై పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ మనకేంటంటే పూర్తి పారాగ్రాఫ్కి ఫాంట్ సైజ్ అనేది ఏంటంటే 12 అని ఇచ్చారు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం కంప్లీట్ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఈ పారాగ్రాఫ్ని దెన్ నెక్స్ట్ ఫాంట్ అనేది 12ని సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది సెకండ్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చిన ప్రకారం చేసాం థర్డ్ ఇన్స్ట్రక్షన్లో ఏంటంటే ఫాంట్ సైజ్ 12 అని ఇచ్చారు ఆ విధంగా చేసాం ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే కాపీ పేస్ట్ చేయమన్నారు ఇదే ఈ పారాగ్రాఫ్ని లేదా ప్యాసేజ్ని ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్లో నథింగ్ బట్ ఈ పారాగ్రాఫ్ ఆర్ ప్యాసేజ్ని ఏం చేయమన్నారంటే ఇదే పారాగ్రాఫ్ కింద పేస్ట్ చేయమన్నారు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఇక్కడ కాపీ పైన క్లిక్ చేస్తున్నాను రెగ్యులేషన్ తర్వాత కర్సర్ని ప్లేస్ చేస్తున్నాను కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్లో పేస్ట్ పైన క్లిక్ చేయండి సో ఈ విధంగా నేను చేశాను
నెక్స్ట్ ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చారంటే ఇటాలిసైజ్ ద సెకండ్ పారాగ్రాఫ్ అని ఇచ్చారు. సో ఈ సెకండ్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తున్నాను, హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఇటాలిక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇది థింగ్. సో దీనిలో యూజ్ చేసినవి మనం షార్ట్కట్ కీస్ ప్రకారం చేయాలంటే సెంటర్కి రావాలంటే కంట్రోల్ ఈ, జస్టిఫై రావాలంటే కంట్రోల్ జే, ఇది కాపీకి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ సి, పేస్ట్కి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ వి, నెక్స్ట్ ఇటాలిక్కి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఐ. సో మీరు షార్ట్కట్ కీస్తో కూడా చేయొచ్చు. ఇది మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటిది, దీనికి మనకి 20 మార్క్స్ వస్తాయి. సో ఈ ఫైల్ని ఏంటంటే సేమ్ డెస్క్టాప్ పైన ఏదైతే రోల్ నెంబర్తో మనం ఫోల్డర్ని క్రియేట్ చేశామో సేమ్ రోల్ నెంబర్తోనే ఈ ఫైల్ని సేవ్ చేయమన్నారు ఎన్విలేటర్స్, కాబట్టి మనం సేవ్ చేద్దాం. ఇక్కడ ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను, సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్లో ఇక్కడ మన లొకేషన్ డెస్క్టాప్, కనుక డెస్క్టాప్ పైన క్లిక్ చేస్తున్నాను. రూల్ నెంబర్ ఫోల్డర్ ఇది 5679, దీనిపైన డబల్ క్లిక్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో సేమ్ రూల్ నెంబర్ టైప్ చేస్తున్నాను 5679 అని, దెన్ సేవ్ పైన క్లిక్ చేయండి. ఎగ్జామ్లో ఏంటంటే మనకి పేపర్ సైజ్ అనేది A4 A3 ఎటువంటిది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ పేపర్ సైజ్ని కూడా మీరు A4గా సెట్ చేసుకున్నది బెటర్, ఎందుకంటే జనరల్గా A4 షీట్లోనే ప్రింట్అవుట్ తీస్తారు కనుక. అదర్వైజ్ మనకి ప్రింట్అవుట్ అనేది ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్సే వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకున్నారు, సో మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా. సో ఇది ఏంటంటే ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి ఇది, ఈరోజు 8 మార్చ్ 2020 రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్, సేమ్ ఇదే మోడల్లో క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వర్డ్ ది ఫినిష్ అయింది, కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తున్నాను, నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్ చూద్దాం. ఎక్సెల్ అయితే సింప్లెస్ట్ ఆఫ్ ద సింపుల్ ఇచ్చారు, ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, డేస్ వర్క్డ్ ఇచ్చారు, పే రేట్ ఇచ్చారు, టోటల్ పేని క్యాలిక్యులేట్ చేయమన్నారు. రెండే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేయమన్నారు, క్యాలిక్యులేట్ చేయమన్నారు, టోటల్ పేని. సో మనం దీన్ని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, సో ఇచ్చిన విధంగా మనం ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఎక్సెల్ని ఓపెన్ చేయాలంటే విండోకి ఆర్ని ప్రెస్ చేయండి. ఇక్కడ రెండు డైలాగ్ బాక్స్ ఓపెన్ టెక్స్ట్ బాక్స్లో ఎక్సెల్ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి, ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇచ్చినటువంటి డేటాని టైప్ చేద్దాం. ముందుగా నేమ్ ఇచ్చారు, సో మీ నేమ్ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ డేస్ వర్క్డ్, నెక్స్ట్ పే రేట్, నెక్స్ట్ వచ్చేసి టోటల్ పే. ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, మనకు నచ్చిన నేమ్స్ కాదు, అక్కడ ఏదైతే నేమ్స్ ఇచ్చారో అవే టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఇచ్చినటువంటి నేమ్స్, శ్రీనివాస్, నెక్స్ట్ ఎంటర్, లలిత ఎంటర్, దెన్ సంపత్ ఎంటర్, దెన్ వసుధ ఎంటర్, దెన్ నిహాల్ ఎంటర్, దెన్ కల్పన. ఇక్కడ డేస్ వర్క్డ్లో మనకి ఇచ్చారు 31, డౌన్ యారో 8, డౌన్ యారో 15, డౌన్ యారో 12, దెన్ 14, దెన్ 9. నెక్స్ట్ ఆ పేరుని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ పే రేట్ ఇచ్చారు, ఇక్కడ 340, నెక్స్ట్ 220, నెక్స్ట్ 130, దెన్ నెక్స్ట్ 150, నెక్స్ట్ 190, నెక్స్ట్ 222. ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి సెంటర్ ఎలా వస్తాయంటే ఈ నెంబర్ మనకి వర్క్ డేస్ వర్క్ డేస్ వర్క్డ్ ప్లస్ పే రేట్ టోటల్ అనేది సెంటర్ రావాలంటే ఈ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఈ నెంబర్స్ ఉన్న సెల్స్ నథింగ్ బట్ B2 నుండి ఇక్కడ D7 వరకు సెలెక్ట్ చేస్తున్నాను. హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో మీరు అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ పైన క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్ పైన 2 టైమ్స్ క్లిక్ చేయండి, ఇవి సెంటర్కి వచ్చాయి. ఇప్పుడు టోటల్ పే రేట్ అంటే ఏం లేదండి, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్ ఇంటూ పే రేటే ఏంటంటే టోటల్ పే అనేది వస్తుంది. ఇక్కడ బీ కాలం మీద డబల్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా దీని విడ్త్ అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ టోటల్ పే క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక మెథడ్ ఏంటంటే ఈక్వల్ టు, దెన్ B2, తర్వాత స్టార్, దెన్ నెక్స్ట్ C2, ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేయండి. సింప్లీ ఇక్కడ D2 ఫిల్ హ్యాండిల్ మీద కర్సర్ డబల్ క్లిక్ చేయండి, ఇది మల్టిప్లికేషన్ క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ టోటల్ పే రేట్ అనేది వచ్చింది. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఈక్వల్ టు ఇక్కడ ప్రోడక్ట్ అని రాసి ఇక్కడ B2 కామా C2 ఎంటర్ని ప్రెస్ చేయండి,
తర్వాత ఇక్కడ ఫిల్ హ్యాండిల్ మీద డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఫిల్ అనేది అవుతుంది. దీన్ని ప్రింట్అవుట్ తీయమన్నారు. సో ప్రింట్అవుట్ అని మనకి ఏమి ఇవ్వలేదు, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన ఇన్విజిలేటర్స్ ఏంటంటే ప్రింట్అవుట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఇచ్చారంటే ఇక్కడ ఏబిసిడి ఇచ్చారు, 1 2 3 4 5 6 7 ఇచ్చారు. సో చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్లో ఎక్కడ కూడా బార్డర్స్ అని ఇవ్వలేదు, మరి బార్డర్స్ అప్లై చేయాలా లేదా అంటే 100% బార్డర్స్ అప్లై చేయాల్సిందే. ఎందుకంటే ఎక్సెల్ షీట్ ప్రింట్అవుట్ తీస్తే మీరు కనుక ఇది ప్రింట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలంటే ఆఫీస్ బటన్ ప్రింట్ ప్రింట్ ప్రివ్యూ అనండి. చూడండి, ఈ ప్రింట్ ప్రివ్యూలో మనకు ఎటువంటి బార్డర్స్ రావట్లేదు. రావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి సెల్స్ని, హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో బార్డర్స్ డ్రాప్ డౌన్లో ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి మీరు. సో మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు మనకు ప్రింటింగ్లో బార్డర్స్ అనేవి వస్తున్నాయి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేయాలి. సో చాలామంది అడగడం జరిగింది ఏంటంటే చిన్నగా వచ్చింది ప్రింట్అవుట్ అనేది. ఎస్, చిన్నగానే వస్తుంది. సో వాళ్ళు ఎటువంటి ఫాంట్ ఫాంట్ సైజ్ ఎటువంటిది ఇవ్వలేదు కనుక డీఫాల్ట్గా మనం ప్రిపేర్ చేస్తాం, ఈ విధంగానే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొంతమంది ఏం అడిగారంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 ఏబీసీ కూడా ఇక్కడ టైప్ చేశారు వాళ్ళు. అలా టైప్ చేయొచ్చా అంటే కొంతమంది చేశారు. జనరల్గా మనం ప్రింట్అవుట్ రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఏబిసిడి అండ్ 1 2 3 4 కాలం హెడ్డింగ్స్ రో హెడ్డింగ్స్ ప్రింట్ కాకుండా మనకు వస్తుంది ఇప్పుడు ప్రింట్అవుట్లో మీరు చూస్తే. అదే కాలం హెడ్డింగ్స్ రో హెడ్డింగ్స్ ప్రింట్ కావాలంటే ఇంకో మెథడ్ ఏంటంటే, ఇప్పుడు నేను బార్డర్స్ని రిమూవ్ చేస్తున్నాను, నో బార్డర్ అంటున్నాను. దెన్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ షీట్ ఆప్షన్స్ గ్రూప్లో మీరు ఇక్కడ గ్రిడ్ లైన్స్ని షీట్ ఆప్షన్స్లో గ్రిడ్ లైన్స్లో ప్రింట్ని చెక్ చేయండి, హెడ్డింగ్స్లో ప్రింట్ని చెక్ చేయండి. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళండి, మీకు కాలం హెడ్డింగ్స్ రో హెడ్డింగ్స్ కూడా వస్తాయి. సో ఇది ఇంకో మెథడ్ మనకు గ్రిడ్ లైన్స్తో పాటు హెడ్డింగ్స్తో ప్రింట్ చేయడానికి. మీరు ఈ రెండు మెథడ్స్లో ఏది చేసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేసాం. సేమ్ ఎక్సెల్ షీట్ని కూడా ఏంటంటే రూల్ నెంబర్తోనే సేవ్ చేయమన్నారు, డెస్క్టాప్ పైన ఉన్న మన రూల్ నెంబర్ ఫోల్డర్లో. సో దీన్ని సేవ్ చేయాలంటే ఆఫీస్ బటన్ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్లో ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. మన హాల్ టికెట్ నెంబర్ ఫోల్డర్ నేమ్ 5 6 7 9 దీనిపైన డబల్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో నా రూల్ నెంబర్ టైప్ చేస్తున్నాను 5 6 7 9. సో సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఇది సేవ్ అవుతుంది. సో ఇది దీంతో ఎక్సెల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఎంఎస్ పవర్ పాయింట్ ఇచ్చారు, దీనికి సి సెక్షన్, దీనికి టోటల్గా 10 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ స్లైడ్ 1 స్లైడ్ 2లో ఏముండాలో వాళ్ళు ఇచ్చారు. సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని మనం ప్రిపేర్ చేద్దాం. సో 2 స్లైడ్స్ ఇచ్చారు ప్రిపేర్ చేయమని. సో ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే కీబోర్డ్లో విండోకి ఆర్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఓపెన్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయండి పవర్ పిఎన్టీ అని, దెన్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్, ఇది ఫస్ట్ స్లైడ్. సో ఇవి రెండు టెక్స్ట్ బాక్సెసే, దీన్ని పైకి మూవ్ చేయాలంటే మనం మూవ్ చేసుకోవచ్చు. వీ కెన్ మూవ్ దట్, క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇవి మూవ్ అవుతాయి. దెన్ ఫస్ట్ ఏంటంటే స్లైడ్ 1లో టైటిల్ అనేది ఇచ్చారు హెల్త్ టిప్స్ అని. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను క్యాపిటల్ లెటర్స్లో హెల్త్ టిప్స్. నెక్స్ట్ దీనికి మనకి ఫాంట్ ఏమి ఇచ్చారంటే క్యాలిబ్రీ ఇచ్చారు, ఫాంట్ సైజ్ వచ్చేసి 40 ఇచ్చారు. కాబట్టి దీన్ని చేంజ్ చేస్తున్నాను సెలెక్ట్, ఇక్కడ ఫాంట్ డ్రాప్ డౌన్లో 40ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయమన్నారు, ఫాంట్ సైజ్ వచ్చేసి 32 ఇచ్చారు. సో 32 ఏ ఉంది. సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అంటే నా హాల్ టికెట్ నెంబర్ 5 6 7 9. సో హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేశాను. దీన్ని బ్లాక్ కలర్గా మార్చాలంటే సెలెక్ట్ చేయండి, ఇక్కడ ఫాంట్ కలర్ డ్రాప్ డౌన్లో కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది థింగ్. కొత్త స్లైడ్ రావాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో స్లైడ్స్ గ్రూప్లో న్యూ స్లైడ్ డ్రాప్ డౌన్లో ఇక్కడ టైటిల్ అండ్ కంటెంట్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్లో ఈ సబ్ టైటిల్కి ఇక్కడ బుల్లెట్ పాయింట్ ఇచ్చారు. బుల్లెట్ పాయింట్ అప్లై చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేయండి, దెన్ ఇక్కడ బుల్లెట్స్ డ్రాప్ డౌన్లో సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా బుల్లెట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది, కాబట్టి దీన్ని అప్లై చేశాను. కొత్త స్లైడ్ కావాలంటే హోమ్ ట్యాబ్ స్లైడ్స్ గ్రూప్లో న్యూ స్లైడ్ డ్రాప్ డౌన్లో టైటిల్ అండ్ కంటెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ స్లైడ్కి
మనకి ఫాంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్, ఫాంట్ సైజ్ 36 ఇచ్చారు. సో ఇక్కడ నేను ఫాంట్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ టైమ్స్ అని టైప్ చేస్తున్నాను. టైమ్స్ న్యూ రోమన్ వచ్చింది, కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి 36 అని ఇచ్చారు, కాబట్టి ఫాంట్ సైజ్ డ్రాప్ డౌన్లో ఇక్కడ 36 సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ హెడ్డింగ్ ఇచ్చారండి, హెల్త్ టిప్స్, హెల్త్ టిప్స్ అని టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సబ్ టైటిల్లో ఉన్న టెక్స్ట్కి ఏంటంటే బుల్లెట్ పాయింట్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడం జరిగింది, ఈ ఫ్లవర్ లాంటి సింబల్స్. సో దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ దీని కలర్ కావాలంటే హియర్, ఇక్కడ ఫ్లవర్ లాంటిది ఇచ్చారు. సో సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. ఇక్కడ ఫాంట్ సైజ్ ఏమి ఇచ్చారో దాన్ని అప్లై చేద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఇక్కడ సబ్ టైటిల్కి ఫాంట్ అనేది ఏరియల్ ఇచ్చారు, కాబట్టి ఇక్కడ ఫాంట్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఏరియల్ అని టైప్ చేయండి, ఎంటర్ కీని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఏమి ఇచ్చారంటే 28, కాబట్టి ఇక్కడ ఫాంట్ సైజ్ డ్రాప్ డౌన్లో 28 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు టైప్ చేద్దాం. సో ఇక్కడ ఒక 7 లిస్ట్ ఏమి ఇచ్చినట్టున్నారు, సో వీటిని టైప్ చేద్దాం. ఈట్ హెల్తీ కామ బ్యాలెన్స్డ్ మీల్స్, ఎంటర్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ కామ పక్కన సమ్ స్పేస్ యూ కెన్ గివ్. నెక్స్ట్ ఎంటర్ని ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టే హైడ్రేటెడ్, నెక్స్ట్ ఎంటర్ని ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈట్ రెగ్యులర్లీ, అండ్ ఆఫెన్. నెక్స్ట్ అవాయిడ్ లేట్ నైట్ ఈటింగ్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఎర్లీ, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రై మైండ్ఫుల్ ఈటింగ్, దెన్ నెక్స్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్, ఇక్కడ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, సో దీన్ని టైప్ చేద్దాం. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ 2 స్లైడ్స్తో. సో దీన్ని కూడా సేవ్ చేయమన్నారు, సేమ్ అక్కడ డెస్క్టాప్ పైన ఉన్న ఫోల్డర్లో మన రూల్ నెంబర్తో. సో ఇక్కడ సేవ్ చేయాలంటే ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేయండి, సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్లో ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. మన ఫోల్డర్ ఇది 5679, దీనిపైన డబల్ క్లిక్. ఇక్కడ ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో మీ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. నా రూల్ నెంబర్ 5679 అన్నాను, సో దీన్ని టైప్ చేశాను, సేవ్ అనండి. సో ఇది ఎంఎస్ పవర్ పాయింట్, దెన్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇచ్చారు. వేర్ డస్ ఈమెయిల్స్ గోస్ వెన్ వీ డిలీట్ ఇట్ ఫ్రమ్ ఇన్బాక్స్, ఇన్బాక్స్ నుండి మెయిల్ని డిలీట్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుందంటే ఆన్సర్ వచ్చేసి ట్రాష్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఫర్ మెయిల్స్ విచ్ ఆర్ బీయింగ్ సెంట్ ఇన్ బల్క్ సస్పీషియస్ మాల్వేర్స్. సో బల్క్గా ఎక్కువ శాతం పంపించినా లేకుంటే సస్పీషియస్గా ఉన్న మాల్వేర్స్ని ఏమంటాం, లేదా దీన్నే జంక్ మెయిల్స్ అంటాం. జంక్ మెయిల్స్ని ఏమంటాం అంటే స్పామ్ అంటాం. సో ఇది ఆన్సర్. సేమ్ నేను నిన్నటి రోజు అంటే 7th March 2020 రోజు నేను ఆఫ్టర్నూన్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒక వీడియో. ఏంటంటే ఇక్కడ కనుక మీరు చూస్తే దీని హెడ్డింగ్ ఇచ్చాను సిపిటి గ్రూప్ 4 సిపిటి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ 100% సక్సెస్ ఆల్ ద బెస్ట్ అని. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే చూడండి, లెర్న్ వితిన్ 6 మినిట్స్ హౌ టు గెట్ 5 మార్క్స్ ఇన్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్. సో ఏ ఎగ్జామ్కి అని కూడా ఇచ్చాను. దీనిలో కనుక నేను టోటల్గా 7 పాయింట్స్గా ఇచ్చాను. ఇక్కడ మీరు 6th పాయింట్ కనుక దీనిలో చూసినట్టయితే దానిలో ఆల్రెడీ ఇచ్చాను డిలీటెడ్ మెయిల్స్ అని. మీరు ఆ డిలీటెడ్ మెయిల్స్ కనుక చూసినట్టయితే డిలీటెడ్ మెయిల్స్ ఎక్కడ సేవ్ అవుతారని నేను ఇచ్చాను. డిలీటెడ్ మెయిల్స్ ఎక్కడ సేవ్ అవుతాయంటే అవి స్పామ్లో సేవ్ అవుతాయి. సో డిలీటెడ్ మెయిల్స్ అనేవి ట్రాష్లోకి వెళ్తాయని చెప్పాను. దెన్ నెక్స్ట్ జంక్ మెయిల్స్, జంక్ మెయిల్స్ అని చెప్పాను. అక్కడనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే
సస్పీషియస్గా లేదా మనకేంటంటే ఫేక్ మెయిల్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఫేక్ మెయిల్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే నేను చెప్పడం జరిగింది ఏంటంటే స్పామ్లోకి వెళ్తాయని. సో అవి రెండు కూడా నిన్న గనుక ఎవరైనా చూసినట్లుంటే ఆ వీడియో కంపల్సరీగా ఇక్కడ మీరు ఈజీగా 5 మార్క్స్ అనేవి గెట్ ఆన్ చేసుకోగలుగుతారు. సో ఇది ఏంటంటే ఈరోజు ఇచ్చినటువంటి సిపిటీ పేపర్. సో మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా నెక్స్ట్ నా సిపిటీ పేపర్స్తో ప్రిపేర్ అయ్యి ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వాలిఫై కావాలని నేను కోరుకుంటున్నాను. Thank you all once again.